చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీలో కాంగ్రెస్ విజయం తథ్యమని డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ బిఆర్ సురేష్ బాబు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేకత విధానాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలు కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మెజారిటీతో విజయం సాధిస్తుందని తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పంలోని డాక్టర్ బిఆర్ సురేష్ బాబు నివాసంలో ఏర్పాటు చేసిన కుప్పం నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ పాటుపడుతుందన్నారు. కొప్పం మున్సిపాలిటీ పరిధిలోని 25 సెగ్మెంట్లకు గాను 25 అభ్యర్థులను నిలబెట్టి గెలుపించుకొని మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని త్వరలోనే మున్సిపాలిటీకి సంబంధించి అభ్యర్థుల జాబితా మరియు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కొప్పం నియోజకవర్గ 4 మండలాల నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. మున్సిపాలిటీని చేజిక్కుచ్చుకునేదానికి కూడా అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తాం. ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ గాని అధికారంలో ఉన్న వైసీపీ గాని ప్రజలకు భయంకరంగా ఏది ఎటువంటి మంచి చేయడమే చేయకపోగా పైపెచ్చి వాళ్ళ దౌర్జన్యాలు వాళ్ళ యొక్క ఆక్రమణలు ఈ కుప్పం ప్రాంతంలో చాలా పిచ్చి మితిమీరిపోతా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా దాన్ని అసహించుకుంటా ఉన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీనే దానికి ప్రత్యామ్నాయం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వల్లనే ఈ కుప్పం ప్రాంతం అభివృద్ధి చెందుతుందని కాంగ్రెస్ పార్టీ వల్లనే ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంటుందని చెప్పి ప్రజలందరూ గుర్తించారు. కాబట్టి రాబోయే ఎలక్షన్స్లో ఖచ్చితంగా మున్సిపల్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరూ గెలుస్తారు. మున్సిపల్ చైర్మన్ కూడా కాంగ్రెస్ పార్టీ వాడే అవుతాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.